హైదరాబాద్ సిటీ మార్కెట్లలో రద్దీ నెలకొంది. పండ్ల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి నేపథ్యంలో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే రేట్లు పెరిగాయని కొనుగోలుదారులు చెప్తూ ఉండగా వ్యాపారం అంతంత మాత్రంగానే ఉందని అంటున్నారు వ్యాపారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, నగరంలో మహాశివరాత్రి శోభ కనిపిస్తుంది. పొద్దు నుంచి కూడా సిటీ వాసులు పెద్ద ఎత్తున పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గుళ్ళల్లో కూడా రద్దీ కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉపవాసము జాగారం ఎక్కువగా ఉంటూ ఉంటారు. సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉన్నటువంటి వారు సాయంత్రం పూట దీక్షను విరమించిన అనంతరం పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలో ఉన్నటువంటి అన్ని పండ్ల మార్కెట్లు కూడా రద్దీ నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాం. విజువల్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున పండ్ల అమ్మకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పండుగ నేపథ్యంలో ముఖ్యంగా పుచ్చకాయ కానివ్వండి, మన ద్రాక్ష, మోసంబి ఇలాంటి పండ్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీక్షకు విరమించిన అనంతరం పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. రోజు జరిగేటువంటి విక్రయాలతో పోలిస్తే 3-4 రెట్లు ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రేట్లు పెరిగాయని కూడా కొందరు కొనుగోలుదారులు చెప్తున్నారు. అసలు వ్యాపారులతో మాట్లాడదాం, ఎట్లా ఉంది పరిస్థితి కనుక్కుందాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది బిజినెస్ ఈసారి? కరోనా వచ్చి చాలా మేము దారుణం పరిస్థితులు ఉన్నాము. ఈరోజు 100,000 రూపాయలు మాలు వేసుకున్నాం, 50,000 దంద చేయలేము. ఎందుకంటే మరీ ఘోరంగా అయిపోయింది అంత బిజినెస్. ఏం లేదు సార్, బిజినెస్ పోయిన సంవత్సరం కంటే ఇంకా దారుణం ఉంది ఈ సంవత్సరం అయితే. ఎందుకంటే అస్సలు బిజినెస్ లేదు. ఇది చూడండి, 20 రూపాయలు 30 రూపాయలు అడుగు, 50 వరుతుండ, మీ ముంగంటే వరుతుండు కదా, 20 రూపాయలు 30 రూపాయలు అడుగుతారు. అంతకు మించి ఎక్కువ మీరే చూడండి. ఇప్పుడు ఒక 5 నిమిషం ఆగి చూడండి, అమ్మిటాక మీరు చెప్పండి. వచ్చి ఏం అడుగుతారు, ఏ రేట్ అడుగుతారో మీరే చూడండి. 20 రూపీస్ 30 రూపీస్ అడుగుతారు సార్. ఇలాంటి ఛాన్స్ దొరుకుతుంది మళ్ళీ ఎవ్రీ ఫెస్టివల్కి? లేకపోతే నార్మల్గా తక్కువనే ఇస్తారు ధరలన్నీ? భాగం చేస్తే కూడా తక్కువ, ఇంకా 10-15 రూపీస్ తక్కువ చేసి ఇస్తున్నారు ఇప్పుడు. సో ఇది కొంచెం నిన్న మొన్నటితో పోలిస్తే కొంచెం ధరలు పెరిగినట్టు కూడా చాలా స్పష్టంగా కూడా తెలుస్తుంది. మనం ఇక్కడ చూడవచ్చు, పెద్ద ఎత్తున కూడా పండ్లు కొనుగోలు చేయడానికి, ద్రాక్ష, సపోటా ఇలాంటివి కొనుగోలు చేయడానికి, అంగూర కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా మార్కెట్కి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పుచ్చకాయల కొనుగోలు కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనతో ఇక్కడ కొందరు వ్యాపారులను, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్య చెప్పండి, ఎట్లా ఉంది సార్ బిజినెస్? ఎలా ఉంది? కొంచెం నడుస్తుంది సార్. 2-3 సంవత్సరాల సంది డల్ అయిపోయింది మొత్తం. కొంచెం కొంచెం ఎట్లా అంటే అట్లా నడిపిస్తున్నాం. జా డల్ ఉంది సార్. అది చాలా రేట్లు ఉన్నాయండి, కొనేటట్టు లేవు. మేము అన్ని పనులు తీసుకోవాలని వచ్చినాం. అన్ని పనులు తీసుకోవడానికి వచ్చి మార్కెటే కాదు, అన్ని ప్రధానమైనటువంటి మార్కెట్లో ఇదే రకమైనటువంటి రష్ నెలకొంది. సో గతంతో పోలిస్తే కొంత మేర రేట్లు 10-20% మీట రేట్లు పెరిగినట్టుగా కూడా కొనుగోలుదారులు చెప్తున్నారు. అయితే గతంతో పోలిస్తే, అంటే పోయినసారితో పోలిస్తే కూడా ఈసారి వ్యాపారం చాలా తగ్గింది అనుకునే వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ ప్రమోద్తో శ్రవణ్, ఏమైనా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.